నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడైతే అందరికీ పుష్ప మాని అయితే పట్టుకుందని అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పుష్ప ఫస్ట్ సాంగ్ ఏదైతే చూసామో అది నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన సాంగ్ కూడా సూసేకి సాంగ్ ఎంత అంటే మిలియన్స్ లోకి వెళ్ళింది, ట్రెండింగ్ లోకి వచ్చేసింది 1 అవర్లోనే. అండ్ ఇప్పుడు చర్చ ఏంటంటే పుష్ప పార్ట్ 3 ఉందా లేదా, కొనసాగించొచ్చా లేదా, మరి పుష్ప పార్ట్ 3 ఉంటే ఎలా ఉండబోతుంది ఏంటి. సో మరి ఈ అంశాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే పుష్ప 2 వస్తుంది మనకి తెలిసింది. అండ్ మనం సాంగ్ కూడా చూసాము, సాంగ్ ఎంత బాగుందో మనం విన్నాం కూడా. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ చర్చ ఏంటంటే పుష్ప పార్ట్ 3 ఉందా లేదా, ఒకవేళ ఉంటే పుష్పరాజ్ అందులో అంటే అదే లాస్ట్ అవుతుందా, తను ఏమైనా చనిపోయే అవకాశం ఉంది, అక్కడికి ఎండ్ చేస్తారా, లేకపోతే ఇంకా దాన్ని ఇంకా పుష్ప 3, 4, 5 ఇంకా ఏమైనా కొనసాగింపులు ఉన్నాయా లేవా అనేది అయితే ఒక చర్చ జరుగుతుంది. మరి పుష్ప పార్ట్ 3 ఉండే అవకాశం ఉందంటారా లేదంటారు? సీ, యాజ్ ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే పుష్ప 3 అవసరం ఉండాలి, ఉంటుంది, అంటే ఉంటుందో లేదో మనకు తెలియదు, ఉండాలి పుష్ప 3 అవసరం. సీ, ఫస్ట్ ద రైజ్, అసలు ఎక్కడి నుంచి పుట్టాడు, ఎలా 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 ఎదిగి ఏమయ్యాడు, తర్వాత ద రూల్ ఎలా పాలించాడు, ఆ తర్వాత ఇన్ కేస్ ఒకవేళ పతనం అయితే ఎలా పతనం అయ్యాడు, లేదా ఎవరినైనా కోల్పోతే కోల్పోయిన తర్వాత ఇంకెంత స్ట్రాంగ్ అయ్యాడు, తర్వాత అసలు అది ఏం జరిగింది అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రతి కథకుడికి ఉంటుంది, 100% చెప్పాలి. ఇక్కడ ఏం చేశారు, చాలామంది ఏమంటారు ఆ స్మగ్లర్ స్టోరీ అంట, ఎందుకు ఇవి అంటే ఒక విలన్ ఎంకరేజ్ చేసినట్టు ఉంది అని చెప్పేసి. విలన్ ఎంకరేజ్ చేయడం ఏంటి, మా స్మగ్లర్ స్టోరీ కాదు, చాలా సింపుల్. పుష్ప హీఈస్ నాట్ ఏ స్మగ్లర్, హీఈస్ ఎ హీరో, హీఈస్ నాట్ ఏ స్మగ్లర్. అంటే ఇది స్మగ్లింగ్ అనేది చట్టరీత్యా నేరం కదా, సో అట్లాంటి తన్ని హీరోగా ఎలివేట్ చేసి చూపించడం ఏంటి అని. హీరోగా ఎలివేట్ చేసి ఎవడు చూపించాడు నీకు, స్మగ్లింగ్ చేయండి చాలా మంచిది అనే నీతి ఎవడైనా చెప్పాడా? చూసే నీ దరిద్రపు కళ్ళకి ఎలా అర్థమైతే దాన్నే జనం మీద రుద్దు తీయాలా? నువ్వు ఒక పనికి మాలిన సంతవి, నీకు ఎట్లా అర్థమైతే అలాగే చెప్పేస్తావా? ఎవడన్నాడు పుష్ప స్మగ్లర్ అని? యాక్చువల్లీ ఇప్పుడు ఒక సాధారణ మనిషి ఆ ఊర్లో రోజు 100 రూపాయల కూలీకి వెళ్తే ఒక పని ఉంది, రోజు 1000 రూపాయల కూలీకి వెళ్తే ఇంకో పని ఉంది. అవునా? 100 రూపాయల కూలీ పని కొంచెం నార్మల్గా వెళ్ళి ఒక టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళి కాసేపు తిని ఏదో ఒక ఆయా కష్టం చేసుకొని రావాలి. 1000 రూపాయల కూలి పని కొంచెం కష్టంతో కూడుకున్న పని, ఓకేనా? ఎంత కష్టమైనా సరే అనుభవిస్తా, నాకు ఆ 1000 రూపాయలు కావాలి, నేను మా అమ్మని సంతోష పెట్టాలి, నా అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోవాలి, మా ఇంట్లో కొంచెం చక్క పెట్టాలి అని అనుకున్న మనిషి 100 తీసుకొస్తే ఎప్పుడు బాగుపడతా నేను, 1000 తీసుకొస్తే కదా నేను బాగుపడతా, మరి 1000లో ప్రాణాలు కూడా పోయేంత ఇది ఉందంటరా అంటే, మనిషి పుట్టుక పుట్టిన తర్వాత ఇక్కడ నాకు వేరే సోర్స్ ఏం లేదు, ఆ ఏరియాలో వేరే సోర్స్ లేదు, పోనీ చదువుకొని బాగుపడదామంటే చదవనివ్వాల, నీ తండ్రి పేరు ఏంట్రా అని అడిగి అవమానించి పంపారు. అవునా? ప్రతిదానికి ఒక రీజన్ ఉంది, మా రీజన్ లేకుండా ఏది లేదు. ఆ రీజన్ అర్థమైతే కదా మనుషులు సినిమాలు ఇట్లా చూస్తారు, ఎడ్డి మొహాలు వేసుకొని అట్లా చూడొద్దు, ప్రతి పాయింట్కి ఏదేదో పిన్ పిన్ సిట్యువేషన్లో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని అద్భుతంగా చూపించగల డైరెక్టర్ సుకుమార్, అర్థమైందా? అది అర్థం చేసుకుంటే మనిషి సినిమా గురించి మాట్లాడాలా. నువ్వు ఎడ్డి ముఖం వేసుకొని చూసి నీకు ఎలా కనబడుతుంది సినిమాని, అది అట్లనే ఉంటుంది అనుకుని ఆలోచించే వాళ్ళు వేస్ట్. సో ఇక్కడ పిన్ సిచ్యువేషన్ ఉంది, చదువుకొని బాగుపడవచ్చు కదరా అని ఒక మనిషిని అనొచ్చు, ఓకేనా? అయితే వాడు ఏం చేయాలి, స్మగ్లింగ్ అన్నా చేయాలి, లేదా ఇండ్లు పోషించలేక చచ్చిపోవాలి. ఆ ఏరియాలో వేరే సిచ్యువేషన్స్ లేవు, 100 రూపాయల కూలి పని చేసుకోవచ్చు కదా అంటాం, వాడికి సరిపోదు, హీ నీడ్ మోర్. అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, నువ్వు అలాగే బతకాలని చెప్పడానికి నువ్వెవడివి అసలు, వాడు కష్టపడొద్దని చెప్పడానికి నువ్వేవాడివి? వాడు కష్టపడాలి, కష్టపడాలని వాడికి ఉంది, కానీ ఆ కష్టము అక్కడ స్మగ్లింగ్తో కూడుకున్న పని, అక్కడ అదే జరుగుతుంది, దానికి వేరే సోర్స్ లేదు. ఇంకా చచ్చినట్టు వాడు అదే చెయ్యాలి, ఆ పనే చేయాలి. సేమ్ దసరా కూడా అంతే, దసరా సినిమా గురించి చెప్పాలి అంటే, అయితే నువ్వు బొగ్గు దోచుకొని ప్రైవేట్గా అమ్ముకొనన్నా బాగుపడాలి, లేదు బొగ్గు బస్తాలు మోస్తాంటే నీకు అదే పావులు వస్తుంది, నువ్వు 10 రోజులు సంపాదించినా కూడా నీకు 1/4 మంత్ రాదు, నీకేమో తాగుడు అలవాటు, నువ్వు బానిసయ్యో, నీకు రోజుకు 300 చేతిలో ఉంటాయి కానీ నువ్వు బతకలేని సిట్యువేషన్, అవునా? అది అంతే, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇక్కడ పుష్ప ఈజ్ నాట్ ఏ స్మగ్లర్, నాట్ ఎట్ ఆల్ ఏ స్మగ్లర్. పుష్పని స్మగ్లర్ అన్న గాడిదలు ఎవడను, వాడు స్మగ్లర్ కాదు, పుష్ప ఈజ్ నాట్ ఏ స్మగ్లర్.
అయితే అసలు విషయానికి వస్తే చెప్పాడు నీట్గా తన భావాలన్నీ చెప్పుకున్నాడు, నేను ఎదగాలనుకున్నాను. సరే అక్కడికి వచ్చిన తర్వాత చూశాడు ఆ మనిషి, ఈ తనకి ఏంటంటే ఇప్పుడు అదే పుష్పని నువ్వు స్కూల్లో పెడితే 10th వచ్చేవాడు. అవును, అందరికంటే గొప్పగా ఉండాలన్న మనస్తత్వం ఉన్న మెంటాలిటీని నువ్వు చదువులో పెడితే అందరికంటే గొప్పవాడు అయ్యేవాడు, ఈ పాటికి ఐఏఎస్ అయ్యేవాడు, ఐపీఎస్ అయ్యేవాడు. నువ్వు చదవని ఇవ్వాలి వాడిని, వాడిని ఇంకో దగ్గర పెట్టావు. వాడి ఏ రంగంలో ఉన్నా ఆ రంగం ఏంటనేది నాకు అనవసరం, నేను ఇక్కడ టాప్గా ఉండాలి. యు అండర్స్టాండ్? అలా వాడిని అనుకోకుండా ఆ రొంపిలోకి దింపారు. నేను టాప్ అవ్వాలనుకున్నాడు. సేమ్ అలాగే గంగూబాయ్ కత్తేవాడి సినిమా గురించి చెప్పినా కూడా నువ్వు ఆ రంగాన్ని ఎంచుకోలా, బలవంతంగా రంగంలో దింపాల్సి వచ్చింది. నువ్వు ఎక్కడున్నా సరే టాప్ అవ్వాలనుకున్నావు, అక్కడ వేషల్లో టాప్ అయింది ఆ అమ్మాయి, వేషలకు రానైపోయింది. అర్థమైందా? ఎక్కడున్న టాప్ అవ్వాలన్నా చేసిన పనులు కూడా ఇంటెన్షన్ అది ఉంటుంది. అండ్ అక్కడ కత్తేవాడిలో ఆ పిల్ల కూడా వేషవృత్తిలో ఉన్నప్పటికీ, చాలామంది వేష రొంబిలోకి దింపినప్పటికీ మంచి పనులు పోళ్ళు చేసింది. ఆమెను వేషలా చూస్తారే కానీ ఒక సంఘ సంస్కృతికి ఎవరు చూడట్లేదు. ఇలాగే ఇక్కడ పుష్పని కూడా నువ్వు ఎలా చూస్తున్నావు, దసరాలో నాణ్యం కూడా ఒక తాగుబోతులాగానే చూశారు, అంతే దోపిడి దోరులాగా కూనికొరలా చూశారు. ఇక్కడ పుష్పని కూడా స్మగ్లర్లా చూస్తున్నావు. కథను అర్థం చేసుకున్నావు, వాడు ఎందుకు అలా అయ్యాడు, ఇదేంటి రీజన్, ప్రతిదానికి రీజన్ ఉంది. అవునా? ఆ రీజన్ ఉన్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పుష్ప ఏం చేశాడు, ఆ సిండికేట్కి రాజు అయ్యాడు. అంతకుమించి చేయడం ఆయనకి ఇష్టం, అంటే సవాలు తీసుకోవడం. ఇప్పుడు అవన్నీ దాచాలి, అక్కడెక్కడో దాచాలంటే ఎవడి వల్ల అవ్వట్లా, ఆ పోలీస్ వచ్చేసాడు, ఎట్లా దాచాడు, ఆ నీళ్ళల్లో పంపించాడు, అంటే తెలివితేటలు. ఆయనకు అందరికంటే ఎక్కువ తెలివి ఉంది. సేమ్ అల్లు అర్జున్ సినిమాలు మోస్ట్లీ మనం చూస్తే ఎక్కువ బ్రిలియంట్ ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే లైక్ మన జులై సినిమా చూసుకున్నాం అంటే, ఇప్పుడు సుకుమార్ గారు గారు మన ఫస్ట్ ఆర్య సినిమా చూసినా కూడా అల్లు అర్జున్ గారి అంటే ఒక ఆర్యనే కాదు, మనం ఆర్య 2లో కూడా హీస్ వెరీ ఇంటెలిజెంట్. ఒక్కడనే కూడా చూసినట్టయితే హీరోకి ఎక్కువ, సుకుమార్ సినిమాలలో హీరోకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టు, ఇంటెలిజెంట్. మన ఇది కూడా నాన్నకు ప్రేమతో చూస్తున్నా, రంగస్థలంలో కూడా తనకి నాలెడ్జ్ ఉంది, ఎంత అవిటివాడైనా నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఎట్లా అంటే ఒక హీరోని ఒక స్థాయిలో చూపెడతారు. ఎగ్జాక్ట్లీ, డైరెక్టర్కి హీరోనే ముఖ్యం కాబట్టి కథానాయకుడు అందంగా చూపించుకుంటాడు. సో ఇక పుష్ప విషయానికి వస్తే ఆ స్మగ్లింగ్స్లో ఆయన అనుకోకుండా వచ్చి ఎదిగాడు. సరే ఇప్పుడు ఎదిగిన తర్వాత ఎందులో ఎదిగాడు, పుష్ప స్మగ్లర్ అనుకున్నాం. ఆయన ఏం చేశాడు, ఆ డబ్బులు దోచుకొని స్మగ్లర్ అనేవాడు ఏం చేస్తాడంటే స్మగ్లింగ్ చేసి తన పర్సనల్ అవసరాలకు డబ్బులు వాడుకొని సర్వనాశనం చేస్తాడు లోకాన్ని. అలాగే ఇప్పుడు వీరప్పని ఉన్నాడు, ఏనుగు దంతాలను కోసి ఏనుగులను హింసించి ఆ డబ్బు దోచుకొని బాగుపడ్డాడు, కూతుర్ని పెంచాడు, ఇంట్లో ఫ్యామిలీలో బియ్యం తిన్నాడు, ఉప్పు తిన్నాడు, పప్పు తిన్నాడు. ఇప్పటికి వీరప్పని గురించి చాలా గొప్ప చెప్పుకుంటారు అక్కడ ఉన్న గ్రామస్తులు మొత్తం, అంటే చేసి మంచి చేశాడు అక్కడ ఏదో. సరే వాట్ ఎవర్, ఈ స్మగ్లర్ కూడా ఏం చేశాడు, స్మగ్లర్ కాదు తన హీరో పుష్ప ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ స్మగ్లర్ అనుకోకుండా వృత్తిలో చూసిన తర్వాత ఏం చేశాడు, మన ప్రాంతం నుంచి ఎక్కడికో ఏదో వెళ్తుంది, ఇది మనది మనం అనుభవించాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని ఇతనే సిండికేట్కి రాజయ్యి మొత్తం చక్రం తిప్పుతా వీళ్ళందరినీ బాగుపరిచాడు. అవునా? నెక్స్ట్ ఎర్రచందనము ఇక్కడ అరుదుగా దొరుకుతుంది, ఇది ఇక్కడే ఉండాలి, దీన్ని స్మగ్లింగ్ చేయొద్దు, బయట డిమాండ్ ఉన్న వస్తువు కాబట్టి దాన్ని స్మగ్లింగ్ చేశారు. ఇంకా దానికి ఒక రూల్ ఏముందంటే దాన్ని ఎవడు పెంచని బ్యాన్ చేశారు. సో ఆ పాయింట్ చేత ఇప్పుడు వాడు నిజంగా పుష్పకి కావాలంటే ఎర్రచందనం తోటేసుకొని, పార్ట్1 పార్ట్2 5 గ్యాప్ వచ్చినా కూడా వాడు ఎర్రచందనం తోటేసుకొని పెంచి కూడా చెక్కలు చెక్కలు తీసి దర్జాగా రాజులా అమ్ముకోవచ్చు, స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అది నిషేధం. అవునా? పర్టికులర్ ప్రోడక్ట్ అనేది నిషేధం అక్కడ, బట్ అక్కడే దొరుకుతుంది. అక్కడ అది తప్ప ఇంకా వేరే సోర్స్ లేదు, చచ్చినట్టు అదే పని చేయాలి అనే సిచ్యువేషన్స్ కల్పించారు కాబట్టి అక్కడ అదే పని చేస్తున్నాడు. ఎదిగిన మనిషి ఏం చేశాడు, ఆ చిల్లరంతా తీసుకొని దొబ్బి తినక పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు, ఫీజులు కట్టాడు, ఆపరేషన్లు చేయించాడు, కన్ను ఆపరేషన్లు చేయించాడు, అప్పులు తీర్చాడు, ఊరిని బాగుపరిచాడు, ఇంకేం చేస్తాడు? అవునా? ఒక రాజులాగే చేశాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సో కాల్డ్ నువ్వు వినే మహారాజులు, మహారాజు శ్రీశ్రీశ్రీ, మహారాజు శ్రీశ్రీశ్రీ అని రాజుల కథలు వింటావా, ఈ రాజులందరూ పొరంబొక్కులే. ఏం చేస్తారో తెలుసా, వీడి దగ్గర ఉన్నది చాలక ఇంకో రాజ్యం మీదకి దండయాత్రకి పోయి వాడిని చంపి వాడిని దోచుకొని వీడు బాగుపడ్డాడు. మనం గొప్పగా చెప్పుకుంటాం, 9 రాజ్యాలు గెలిచాడు, 10 రాజ్యాలు గెలిచాడు, వాడు 10 రాజ్యాలు కూల్చాడు, అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, చంపాడు, చంపాడు వాళ్ళ పిల్లలను లాక్కొచ్చాడు, వాళ్ళ గుర్రాలను లాక్కొచ్చాడు. ఇవి తెలియదు ఎవడికి, ఆ రాజ్యం పచ్చగానే చచ్చింది, ఈ రాజ్యం పచ్చగానే చచ్చింది, వీడికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆడు బతకొచ్చు, ఇటు బతికి ఇటు బతకొచ్చు.
ఈడేం చేస్తాడు, వాడిని కూడా రథం నుంచి అది కూడా నాకే కావాలన్న దురాశతో అక్కడికి వెళ్ళి వాడిని చంపేసి వాడి పిల్లలను తెచ్చుకొని, వాడి పిల్లలను తెచ్చుకొని, వాడి రాజ్యంలో బంగారం అంతా తెచ్చుకొని వీడు అనుభవిస్తూ ఉండి అక్కడంతా రక్తపాతం, వేల మందిని చంపుతాడు. మనమేం చెప్పుకుంటాం, రాజుగారు గొప్ప, ఏ రాజ్యానికి వెళ్ళినా స్మాష్ చేసి వస్తాడు. అర్థమైందా? ఆ రకంగా చెప్పుకుంటాం. ఇప్పుడు రాజులందరూ పురంబొక్కలే కదా, అట్లా ఇప్పుడు పుష్ప ఎలా స్మగ్లర్ అవుతాడమ్మా? తనకున్న సోర్స్ అది ఒకటే. ఆ సోర్స్ పుష్ప కావాలని ఒకరి దగ్గరికి వెళ్ళి వాడిని చంపి ఎరచరిని తెచ్చుకోవాలా? ఇక్కడ ఉన్న సోర్స్నే ఆల్రెడీ చేసే దందాలని వాళ్ళందరూ అక్రమ మార్గాల్లో చేస్తూ ఉంటే, వాళ్ళ సెల్ఫ్ అంటే వీళ్ళని వాడుకొని వాళ్ళు బాగుపడతా ఉంటే, మనసము మనకే కావాలని ఎవడైతే పనిచేసినోడికల్లా వాటా ఇచ్చుకుంటూ వచ్చాడు మనది అని. హౌ పుష్ప ఈజ్ ఎ స్మగ్లర్, హీజ్ నాట్ ఎ స్మగ్లర్. కాబట్టి ఇప్పుడు ఇక పార్ట్ 3 ఉంటుందా ఉండదా అసలు విషయానికి వస్తే, ద రేజ్ ఎలా అయిందో ప్రతి రాజు కథలోనూ ఆ పాలన ఉంటుంది, ఆయన పడిపోవడం ఉంటుంది, అతని చావో రేమో ఉంటుంది, అతని వెన్నుపోట్లు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, బోల్డన్నీ ఉంటాయి. సో పుష్ప పార్ట్ 3 కూడా కొనసాగించే అవకాశం ఉంటుంది, ఉండాలి కూడా. ప్రతి కథకుడికి అది అవసరం. ఒక క్యారెక్టర్ని సృష్టించి జనాలకు తీసుకెళ్లావు అంటే దాన్ని కొనసాగించుకోవచ్చు హ్యాపీగా. రైట్ సార్, ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఉండాలి. రైట్, అది చూద్దాం మరి. పుష్ప 2 తర్వాత మా సుకుమార్ గారు అది చెప్తారా లేదా పుష్ప 3 గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేస్తారో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.